ఏంటి కొత్త పశువా? పశువు అంటే కంటే మదమెక్కిన మృగం అనటం మంచిది. జాగ్రత్తగా కట్టుదట్టం చేయమన్నారు దేవాన్ గారు. ఎంతటి మృగం అయినా సరే నెల తిరగకుండా మన కాళ్ళ దగ్గర కుక్కలు పడి ఉంటుంది. ఒక చిన్న రొట్టె ముక్క కోసం మన తోటి వాళ్ళతో దెబ్బలాడటం పొరపాటనిపిస్తుంది. మరి కొన్ని రోజులు పోతే నీ ప్రాణాలు నిలబెట్టుకోవటమే నీ మొదటి కర్తవ్యం అనిపిస్తుంది. అప్పుడే చేరతావు ఈ కాట్ల కుక్కల కొట్లాటల్లోకి. ఎవరి కోసం వాళ్ళు తాపత్రయపడే బదులు అందరూ కలిసి అందరి కోసం ఈ అన్యాయాన్ని అరికట్టొచ్చుగా. లోకంలో అన్నిటికంటే దారుణమైంది ఆకలి. దాని ముందు అయ్య అన్న తల్లి చెల్లి అందరూ అన్ని కూడా చాలా తక్కువ అవుతాయి. ఆ నిజం కనిపెట్టే దివాన్ ఏర్పాటు చేశాడు. దీని కారణంగా బంధాలు అనుబంధాలు అన్ని తెగిపోతాయి. అన్యాయాలు ఆలోచనలు అనేవే అంతరిస్తాయి. ఏ ఇద్దరూ కలిసిమెలిసి ఉండరు. పిల్ల చేపలను చంపుకు తినే తల్లి చేప మనస్తత్వం ఏర్పడిపోతుంది ప్రతి ఒక్కరికి. అటు చూడు, తన మనలో ఖైదీయేగా అందరిలోకి కండబలం ఉన్నటువంటి వాడు. అందుకే తోటి వాళ్ళని ఎలా దోచుకుతుంటున్నాడు చూడు. అన్యాయాన్ని ఆపటం మర్యాదగా వాళ్ళ రొట్లు వాళ్ళకిచ్చాయి. వాళ్ళ పేర్లేవి రాయలేదు దీని మీద. ఆహా, దాని మీద నీ పేరు లేదుగా బే. ఆకలి అనేది అందరికీ ఒకటే. నేను చెప్పేది మీరంతా శ్రద్ధగా వినండి. మనం ఆలోచనలు ఆశలు గల మనుషులు. రాళ్ళు రప్పలం కాం, బానిసలం పీనుగులం కాం. తలుచుకుంటే కలిసికట్టుగా మహాశక్తిగా మారి మరో ప్రపంచాన్ని సృష్టించగలిగిన వాడు. అది కనిపెట్టే దివాన్ భానోజీ మనల్ని అణగదొక్కాలనుకున్నాడు. అమాయకంగా జేజేలు పలికే వెర్రె గొర్రెల్లాంటి ప్రజలు తప్ప మనలాంటి వాళ్ళు ఉండటం తమ ప్రభుత్వానికి ప్రమాదం అనుకుని మనల్ని బంధించి ఇక్కడ పారేశాడు. అయితే నిప్పుని గుప్పెట్లో దాచలేరని, వరదగా వచ్చే విప్లవాన్ని ఆపలేరని, దోచుకు తినే పాలకులు కూలిపోతారని మనం నిరూపించాలి. రెట్టింపు పనితోనూ అర్ధాకలతోనూ చావలేక బ్రతికే మనం ఏం చేయగలం? ఆలోచిస్తే చేయలేనిది లేదు, తలుచుకుంటే సాధించలేనిది లేదు. చూడండి, 200 మందికి 100 రొట్టెలు వాళ్ళు పడేసేది ఎందుకో తెలుసా? మనలో మనం కొట్టుకు చావాలని. అదే మనందరం కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వస్తే వాళ్ళ కుటిల పన్నాగాన్ని మనం దెబ్బతీయొచ్చు. ఎలాగా? ఒక పూట వాళ్ళు వేసే 100 రొట్టెల్ని మనలో 100 మందే తీసుకుని తింటే, రెండో పూట వేసే రొట్టెల్ని మిగిలిన 100 మంది తింటారు. దీనివల్ల మనలో మనకు దెబ్బలట్లుండవు. ప్రతి వాడు రోజుకి ఒక్క పూటైనా కడుపు నిండా తింటాడు. ఏమంటారు? నిజమే. ప్రతి పూట అంతా దెబ్బలాడుకుని ముక్కలు తినే కంటే ఒక్కొక్క పూట ఒక్కొక్కరు కడుపు నిండటం మంచిది. కానీ విజయబాబు, మనలో మార్పు వచ్చినట్టు గమనిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. తలలు వంచుకుపోయే అమాయకులు ఆలోచనలతో తలలు పైకెత్తితే పాపిష్టి పాలకులు ఊరుకోరు. ఊరుకోలేక వాళ్ళు మన సర్వనాశనానికి పూనుకుంటారు. అదే వాళ్ళ నాశనానికి నాంది అవుతుంది, నాంది అవ్వాలి. అది ఎలాగో చెప్తాను వినండి. రేపు భోజన సమయంలో యథాప్రకారం వాళ్ళు మనకు రొట్టెలు విసురుతారు.
రొట్టెలు కొరకు కుక్కల్లా కట్లాడుకునే వాళ్ళు ఎలా తయారయ్యారండి? మా అమ్మాయిలం గారిని నీ కొడుకుకి పెళ్లి చేయాలా? నీ రక్తం ఏమిటి, మా రక్తం ఏమిటి? మాది బ్లూ బ్లడ్, అండర్స్టాండ్? మాతో సంబంధం కలపడానికి నువ్వెంత, నీ బతుకెంత? మళ్ళీ మాట్లాడేవంటే నీ తల తీయించేస్తాను, జాగ్రత్త. బ్లూ బ్లడ్ అని పదే పదే రెచ్చిపోయావంటే ఇప్పుడే చీల్చి నీ రక్తపు రంగేమిటో చూపించేస్తాను. ఇరా, మా మీదే కత్తిస్తావా? మేము అమాయకులుగాను మూర్ఖులుగాను కనిపిస్తున్నావా? నీ సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. ఎవరక్కరా, ఎవరక్కరా, ఎవరక్కరా? మేము తప్ప ఎవరూ లేరక్కడ. చూడు భూపతి, నువ్వు నా మాట వింటావని, నాతో సంబంధం కలుపుకుంటావని ఇన్నాళ్ల నుంచి నీ పిచ్చి చేష్టల్ని ఓపిగ్గా భరించాను. నిజానికి నేను లేకపోతే నువ్వు లేవు, నీ రాజ్యం లేదు. ఆవేశపడకు, అటు చూడు. ఏమిటి, ఏమిటి దారుణం? ఇది దారుణం కాదు భూపతి. నీ బిడ్డనిచ్చి నా కొడుక్కి పెళ్లి చేయకపోతే అప్పుడు అందరి ప్రాణాలు తీసేస్తాను, దాన్ని దారుణం. మన విడిదికి వచ్చిన ఖైదీ ఎప్పుడో లేవదీశాడు, బానిసలందరూ కలిసి తిరుగుబడి చేస్తున్నారు. వాళ్ల కథకి వీళ్ల కథకి మంగళహారతి అక్కడే పాడేద్దాం. శభాష్ బాడీగార్డ్, శభాష్. అందమైన ఆడపిల్లల బాడీని రక్షించడమే గాక అణగారిపోయిన అర్భకుల బుద్ధుల్ని రెచ్చగొట్టినందుకు నీకు నా జోహార్లు. గొర్రెలందరినీ పులులుగా చేసి వెంటేసుకు బయలుదేరావు ఎక్కడికని, ఏమి చేద్దామని చెప్పమంటావా? అధికారం అవకాశం చేజిక్కించుకుని, పదవులనేవి మీ బాబుగారి సొమ్మనుకుని, దౌర్జన్యపు దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగించే మీలాంటి వాళ్లను పునాదులతో సహా పెకలించి సమాధులు కట్టడానికి బయలుదేరాం. ప్రజల్ని మీ ఆనందం కోసం ఆడుకునే ఆటబొమ్మలుగాను, మీ అవసరాలకు ఉపయోగపడే బలిపశువులుగాను భావించి వాళ్లను సుఖశాంతులతో పాలించడం మాని పీల్చి పారేసి, వాళ్లను రక్షించడం మాని భక్షించి వేస్తే దురహంకార నిరంకుశపు జమీందారీని తగలబెట్టి బూడిద చేయడానికి బయలుదేరాం భానోజీ. ఏ ప్రభుత్వమైనా ప్రజల చేత ప్రజల కోసం ఏర్పడాలని, ఏ స్వార్థపరుడికి ప్రజల నెత్తికెక్కి తొక్కే అవకాశం ఉండకూడదని నిరూపించి రామరాజ్యానికి అర్థం చెప్పి ముందు తరాలకి మేము ఒక ఆదర్శంగా నిలవాలని బయలుదేరాం భానోజీ. అందుకే నీలాంటి వాడు ప్రభువుల పాలిట అంటూ రోగము అన్నారు. మీ ఉద్యమాన్ని మొక్కగా ఉన్నప్పుడే నరికేయకపోతే వేళ్లతో పాతుకుపోయి దేశమంతా అల్లుకుపోయే ప్రమాదం ఉంది. అలా అనుకుని మమ్మల్ని ఆపాలని ప్రయత్నించితే ఓడిపోతాం. ఆ ఓడిపోయే ఆటలో దాచుకున్న వాటిల్లోంచి ఏ ముక్కను ఎప్పుడెలా విసరాలో ఈ భానోజీకి బాగా తెలుసు. అటు చూడు, నీకు ప్రాణమైన ముద్దుగుమ్మ మాలిని, దాని కుటుంబం. ఆఖరికి నీకు అన్నం పెట్టిన జమీందార్ను కూడా బంధించావన్నమాట. పాలు పోసేవాణ్ణి కాటు వేస్తే దాన్ని పాము అనాలి, ప్రేమగా పెంచేవాణ్ణి పంజాతో కొడితే దాన్ని పులి అనాలి, అవసరాన్ని బట్టి తల్లిని చెల్లిని అంతం చేస్తే దాన్ని రాజకీయం అనాలి.